ముందు బాగానే పెట్టు. కొద్దిగా నూనె. ఇప్పుడు ఫస్ట్ ఇందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేయించుకొని వర్షం పడేటప్పుడు తింటే ఉంటాయి బాబాయ్. మళ్ళీ వర్షం వచ్చింది కదా అని వర్షంలో తడిచేవు నువ్వు. వర్షం అన్నారు వాళ్ళు, ఇంకా పడట్లేదు. ఇప్పుడు వెల్లుల్లి వేయాలి. ఇప్పుడు ధనియాలు, ఎండుమిరపకాయలు వేయి, చింతపండు ఒకటి కూడా వేసి బాగా వేయించు. అయితే బాబాయ్ ఇంకొకటి విషయం, ఇది ఎండు కొబ్బరిగా ఎండు కొబ్బరి ఎండలో ఎండబెట్టుకొని ఎండలో పెట్టాలి, ఎండినాక తురమాలి. ఇప్పుడు ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల బాబాయ్ కొబ్బరి వాడకం ఈ రోజులు ఎక్కువైపోయింది. కొబ్బరి నూనె కానీ కొబ్బరి చాలా మంచిది. నువ్వులు కూడా వేసేసాం. నువ్వులు కూడా బాబాయ్? అందుకే చెప్పేది నువ్వులు ఉండదు తింటే తుమ్ములు రావు, దగ్గులు రావు, కంటికి చాలా మంచిది నువ్వులు, తెలుసా? సరే ఇది పక్క దింపి పెట్టు. కొత్తిమీర కొంచెం ఏమైనా చల్లుకుంటే ఏమన్నా ఇబ్బందా? దాని సంగతి అక్కడ పక్కన పెట్టు. ఇప్పుడు చక్కగా ఇందులో డెకరేట్ చేసుకుందాం మనం పచ్చళ్ళు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి పల్లీలు, వెల్లిపాయలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, చింతపండు, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకుని చివరిగా ఉప్పు కలుపుకుంటే వెల్లుల్లి పొడి రెడీ.